నమస్కారం ఇది జాగృతి తెలుగు వారపత్రిక నుంచి సమర్పించటం జరుగుతోంది శీర్షిక గోవా విముక్తి ఓ వీరగాథ భారతదేశం బ్రిటిష్ పాలనలో రెండు శతాబ్దాల పాటు ఉంటే పోర్చుగీస్ వారు నాలుగున్నర శతాబ్దాలు కొనసాగారు ఆగస్టు పదిహేను పంతొమ్మిది వందల నలభై ఏడున బ్రిటిష్ పాలన నుంచి భారత స్వాతంత్ర్యం పొందిన కొన్ని భాగాలు పోర్చుగీస్ ఫ్రెంచ్ పాలనలు మగ్గిపోయాయి ఇందులో గోవా ఒకటి గోవా ప్రజలు భారత స్వాతంత్ర్య పోరాట స్ఫూర్తితో పోర్చుగీస్ పాలనకు వ్యతిరేకంగా పోరాడారు ఆర్ఎస్ఎస్ జన సంఘ కార్యకర్తలతో పాటు ఎందరో సత్యాగ్రహులు భాగస్వాములయ్యారు డిసెంబర్ పంతొమ్మిది పంతొమ్మిది వందల అరవై ఒకటిన గోవా భారతదేశంలో విలీనమైంది భారతదేశంలో వలస పాలనకి సాంస్కృతిక ముద్రను తుడిచివేయటానికి మత మార్పిడులకు సంపద కొల్లగొట్టడానికి మార్గం ఏర్పరిచిన యూరోపియన్లలో మొదటివారు పోర్చుగీస్ వారు పోర్చుగీస్ నావికుడు వాస్కోడిగామా పద్నాలుగు వందల తొంభై ఎనిమిదిలో తాను కొత్తగా కనిపెట్టానని చెప్పుకున్న సముద్ర మార్గంలో కేరళలోని కాలికట్లో అడుగుపెట్టాడు అప్పటికే ఈ ప్రాంత పాలకులు సముద్ర మార్గంలో దేశ విదేశాలతో సుగంధ ద్రవ్యాల వ్యాపారం చేస్తున్నారు వాస్కోడిగామ రెండోసారి పదిహేను వందల రెండులు ఇరవై ఐదు ఓడలు వేలాది మంది సైన్యం పెద్ద ఫిరంగులతో వచ్చి కాలికడి తీరం సమీపం నుంచి ఆ రాజ్యంపై తుపాకులతో దాడి చేశాడు రాజు జామోరిన్ పంపించిన దూత చెవులు పెదవులు కోసి కుక్క చెవులు అతికించి అవమానించి పంపించాడు అలా భారతీయులపై పోర్చుగీస్ క్రూరత్వం ప్రారంభమైంది అక్కడి నుంచి గోవాకు సాగింది ఆగస్టు పదిహేను పంతొమ్మిది వందల నలభై ఏడున భారత స్వాతంత్ర్యం పొందింది కానీ తమ ఆధీనంలోని ప్రాంతాలను విడిచిపెట్టేందుకు పోర్చుగీస్ వారు ఫ్రెంచ్ వారు ఒప్పుకోలేదు పంతొమ్మిది వందల ముప్పై రెండులో ఆంటోనియా డి ఒలివేరా సలాజర్ నియంతృత్వం కిందకు గోవా వచ్చిన తర్వాత పరిస్థితులు మరింత దిగజారాయి ప్రజలకు ప్రాథమిక హక్కులు కరువయ్యాయి సభలు సమావేశాలు పత్రికా స్వాతంత్ర్య హక్కులను తొలగించటమే కాదు శుభలేఖలను కూడా సెన్సార్ చేశారు భారత స్వాతంత్రోద్యమ ప్రభావంతో పోర్చుగీస్ పాలనకు చరమగీతం పాడి తాము కూడా భారతదేశంలో విలీనం కావాలని స్థానికులు భావించారు ఇతర ప్రాంతాల ప్రజలు కూడా మద్దతు పలికారు పాలకులు అప్రమత్తమై అనేక మంది ఆందోళనకారులను విప్లవకారులను అరెస్టు చేసి జైళ్లలో పెట్టారు పంతొమ్మిది వందల నలభై ఆరు నుంచి పంతొమ్మిది వందల అరవై ఒకటి మధ్య కాలంలో గోవా విముక్తి కోసం వేలాది మంది భారతీయులు ప్రాణాలు అర్పించారు డాక్టర్ రామ్ మనోహర్ లోహియా అనారోగ్య కారణంగా కొద్ది రోజులు విశ్రాంతి తీసుకోవాలనుకున్నారు తన స్నేహితుడు డాక్టర్ జూలియో మెనేజస్ ఆహ్వానం మేరకు గోవా వెళ్లారు అక్కడికి వెళ్లాక లోహియాకు అర్థమైన విషయం ఏమంటే బ్రిటిష్ పాలన కన్నా పోర్చుగీస్ పాలన చాలా ఘోరంగా క్రూరంగా ఉంది తన విశ్రాంతి సంగతి పక్కన పెట్టి గోవాలో పౌర హక్కుల కోసం ఉద్యమం చేపట్టాలని నిర్ణయించారు జూన్ పద్దెనిమిది ఆరున లోహియా రెండు వందల మందిని సమావేశపరిచి పోర్చుగీస్ పాలనకు అణచివేతకు వ్యతిరేకంగా గొంతు విప్పారు పోలీసులు ఆయన్ని నిర్బంధించి మార్మగోవా జైల్లో పెట్టారు విషయం తెలుసుకున్న మహాత్మా గాంధీ తన హారిజన్ పత్రికలో పోర్చుగీస్ ప్రభుత్వ తీరును విమర్శించారు లోహియాను జైల్లో పెట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఆ తర్వాత పోర్చుగీస్ పోలీసులు లోహియాను గోవా సరిహద్దుల బయట విడిచి గోవాకు రాకుండా ఐదేళ్ల పాటు నిషేధం విధించారు ఈ ఘటన గోవా స్వాతంత్ర్య పోరాటంలో ఒక మలుపు లోహియా మళ్లీ గోవా వెళ్లారు ఆయన్ని రైల్వే స్టేషన్లోనే అరెస్టు చేశారు పది రోజులు జైల్లో ఉంచి సరిహద్దుల్లో విడిచిపెట్టారు డాక్టర్ లోహియా ప్రేరణతో పంతొమ్మిది వందల యాభై నాలుగులో గోవా విమోచన సహాయక సమితి ఏర్పడింది ఈ సమితి సభ్యులు సత్యాగ్రహం శాసనోల్లంఘన పాటిస్తూ ఈ ఉద్యమాన్ని నడిపించారు ఆ విముక్తి పోరాటంలో గాంధీజీ ఆచార్య నరేంద్రదేవ్ స్థాపించిన ప్రజా సోషలిస్ట్ పార్టీ సభ్యులు మాత్రమే లోహియాకు మద్దతుగా నిలిచారు గోవా వైపు దృష్టి సారిస్తే బ్రిటిష్ వారితో చేస్తున్న ప్రధాన పోరాటం దెబ్బతింటుందని నెహ్రూ భావించారు లోహియా ముంబైలో నివసిస్తున్న గోవా ప్రజల్ని సంఘటితం చేసి ఉద్యమానికి సన్నాహాలు చేశారు కానీ ప్రజలు తమ పోరాటాన్ని తామే చేయాలని గాంధీ భావించారు తర్వాత విముక్తి చేసేందుకు ఆజాద్ గోమంత్ విప్లవ పార్టీ ప్రారంభమైంది విశ్వనాథ్ లవాండే నారాయణ హరినాయక్ ప్రభాకర్ సినారీ కలిసి ఈ పార్టీని స్థాపించారు ఆజాద్ గోమంత్ దళ్ కార్యకర్తల్ని పోర్చుగీస్ ప్రభుత్వం అరెస్ట్ చేసి జైళ్లలో పెట్టింది కొందరిని ఆఫ్రికా ఖండంలోని అంగోలా జైల్లో నిర్బంధించారు విశ్వనాథ్ లవాండే ప్రభాకర్ సినారి జైలు నుంచి తప్పించుకోగలిగారు సుదీర్ఘ కాలం పాటు వారు తమ విప్లవోద్యమాన్ని కొనసాగించారు ఆజాద్ గోమంతక్ దళ్ గోవా విముక్తి పోరాటానికి రాష్ట్రీయ స్వయం సేవక సంఘ సహకారం కూడా తీసుకుంది పుణేకి చెందిన మల్లయోధుడు నానా కాజరేకర్ బొంబాయికి చెందిన సంగీత దర్శకుడు ప్రముఖ జాతీయవాది సుధీర్ పడ్కేతో పాటు మరికొందరు యునైటెడ్ ఫ్రంట్ ఆఫ్ లిబరేషన్ అనే కూటమిని ఏర్పాటు చేశారు రామ్ మనోహర్ లోహియా శిష్యుడు మధు లిమాయే గోవా పోరాటంలో ప్రముఖ పాత్ర పోషించారు జులై పంతొమ్మిది వందల యాభై ఐదులో పెద్ద సత్యాగ్రహానికి నాయకత్వం వహించి గోవాలోకి ప్రవేశించారు పోర్చుగీస్ ప్రభుత్వం ఆయన్ని అరెస్టు చేసి రెండేళ్ల పాటు పోర్చుగల్ జైల్లో పెట్టింది అక్కడ మధులిమాయే చాలా కష్టాలు ఎదుర్కొన్నాడు కానీ పోరాటాన్ని వదిలిపెట్టలేదు గోవా విముక్తి ఉద్యమ నాయకుడు మోహన్ రానడే వీర సావర్కర్ బోధనలతో ప్రభావితుడై గోవా విముక్తి పోరాటంలోకి దిగారు పోర్చుగీస్ పోలీస్ అవుట్ పోస్టులపై దాడి చేశారు దీంతో రానడేను అరెస్టు చేసి పోర్చుగల్లోని లిస్బన్ సమీపంలోని కాక్సియాస్ కోటలో బంధించారు పంతొమ్మిది వందల అరవై ఒకటిలో గోవా విముక్తి పొందిన తర్వాత కూడా ఆయన జైలు జీవితాన్ని అనుభవించారు గోవా స్వాతంత్ర్యం కోసం తొలి ప్రాణత్యాగం చేసిన యోధుడు బాలరాయమ్మపారి ఆజాద్ గోమంతక్ దళ సభ్యుడు గోవా దాద్రా నగర్ హవేలీలను విముక్తి చేయటానికి విప్లవకారులకు ఆయుధాలు కొనుగోలు చేయటానికి డబ్బును సేకరించటానికి ప్రముఖ నేపథ్య గాయని లతా మంగేష్కర్ పూణేలో సంగీత కచేరీ చేశారు పంతొమ్మిది వందల యాభై ఐదులో గోవా రాజధాని పనాజీ సచివాలయం మీద తొలిసారి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన వ్యక్తి ఒక స్వయం సేవక్ ఆయనే జగన్నాథ్ జోషి గోవాలో అధ్యాపకునిగా పనిచేసిన జగన్నాథ్ జోషి పంతొమ్మిది వందల అరవై ఒకటిలో గోవా విముక్తమైన తర్వాత కూడా పదిహేడేళ్లు లిస్బన్ జైల్లో ఉన్నాడు గోవాను భారత్లో విలీనం చేసే విషయంలో ప్రధాని నెహ్రూ ప్రభుత్వం వెనకాడుతున్న సమయంలో అక్కడ సత్యాగ్రహ ఉద్యమం ప్రారంభించి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడంలో ఈ రెండు సంస్థలు నిర్ణయాత్మక పాత్ర వహించాయి ఇతర పార్టీల సత్యాగ్రహుల కన్నా జనసంఘ్ ఆర్ఎస్ఎస్లకు చెందిన సత్యాగ్రహులు నాలుగు రెట్లు అధికం ఆగస్టు రెండు యాభై నాలుగున నగర్ హవేలీలోకి వంద మంది స్వయం సేవకులు చొరపడ్డారు పూణే సంఘచాలక వినాయకరావు ఆప్టే నేతృత్వంలో ఈ దాడి జరిగింది గొరిల్లా వ్యూహాన్ని రూపొందించి సెల్వాసాలోని ప్రధాన పోలీస్ కేంద్ర కార్యాలయంపై దాడి చేసి అక్కడి నూట డెబ్బై ఐదు మంది సైనికులు బేషరతుగా లొంగిపోయేటట్లు చేశారు త్రివర్ణ పతాకం ఎగురవేశారు ఆ ప్రాంతాన్ని కేంద్ర ప్రభుత్వానికి అప్పగించారు ఈ పోరాటం గోవా విముక్తి దిశగా మరింత స్ఫూర్తిని నింపింది గోవా విముక్తికి పోలీస్ చర్య లేదా సత్యాగ్రహమే మార్గమని జన్సంఘ్ స్పష్టం చేయగా ఆ రెండింటికి నెహ్రూ సిద్ధంగా లేరు జన్సంఘ్ అధ్యక్షుడు ప్రేమనాథ్ డోగ్రా సత్యాగ్రహంలో పాల్గొనాలని కోరుతూ కొన్ని పార్టీలకు పలు లేఖలు రాశారు అయితే జనసంఘ్తో కలిసి పోరాడేందుకు చాలా పార్టీలు విముఖత వ్యక్తం చేశాయి అఖిలపక్ష కమిటీ ఏర్పాటు చేయమని జన్సంఘ్ డిమాండ్ చేసింది సత్యాగ్రహంలో అన్ని రాజకీయ పార్టీలు పాల్గొన్నా కాంగ్రెస్ దూరంగానే ఉండిపోయింది పైగా జులై ఇరవై మూడు పంతొమ్మిది వందల యాభై ఐదున కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశమై గోవా ప్రజలు మాత్రమే ఉద్యమంలో పాల్గొనాలని భారతదేశ ప్రజలు పాల్గొనరాదని తీర్మానం చేయటం ద్వారా విముక్తి పోరాటానికి ద్రోహం చేసింది కాంగ్రెస్ ధోరణిని ఎండగట్టిన జన్సంఘ్ గోవా భారత్లో అంతర్భాగమే అని స్పష్టం చేసింది దేశ స్వతంత్ర పోరాటంలో గోవా ప్రజలు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొన్నారని గుర్తు చేసింది కమ్యూనిస్టు పార్టీ గోవాలో పోలీస్ చర్యకు డిమాండ్ చేసిన కాంగ్రెస్ తీర్మానాన్ని బలపరిచింది చివరికి ప్రజల మనోభావాలు గ్రహించిన నెహ్రూ ఆగస్టు ఎనిమిది పంతొమ్మిది వందల యాబై ఐదు నుంచి భారత్లో పోర్చుగీస్ రాయబార కార్యాలయం మూసేస్తున్నట్లు ప్రకటించారు గోవాలో పోలీస్ చర్య తీసుకుని విముక్తం చేసేందుకు ఇంతకంటే మంచి అవకాశం మరోటి ఉండదని ఆర్ఎస్ఎస్ రెండో సర్ సంచాలక్ మాధవరావు సదాశివరావు గోల్వాల్కర్ నెహ్రూ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ఇలాంటి చర్య అంతర్జాతీయంగా మన ప్రతిష్టను పెంచుతుందని మనల్ని బెదిరిస్తున్న పొరుగు దేశాలకు పాఠం అందిస్తుందని హితవు చెప్పారు గోవా విముక్తి ఉద్యమానికి మద్దతు ఇవ్వబోమని ప్రకటించడం ద్వారా విమోచన ఉద్యమానికి భారత ప్రభుత్వం వెన్నుపోటు పొడిచింది భారత పౌరులపై జరుగుతున్న ఈ అమానవీయ కాల్పులపై స్పందించి ఇప్పటికైనా విదేశీ బానిసత్వం నుంచి మన మాతృభూమిలో విలీనం చేసే చర్యలు తీసుకోవాలి అంటూ గురూజీ ఒక ప్రకటన విడుదల చేశారు జూన్ పదమూడు పంతొమ్మిది వందల యాభై ఐదున కర్ణాటకకు చెందిన సీనియర్ అఖిల భారత జనసంఘ కార్యదర్శి జగన్నాథరావు జోషి గోవా విముక్తి విమోచన సమితి పేరుతో వేలాది మందితో గోవా సత్యాగ్రహాన్ని ప్రారంభించారు వీరంతా స్వయం సేవకులే ఈ యాత్ర గోవా సరిహద్దుకు చేరుకోగానే పోర్చుగీస్ పోలీసులు సత్యాగ్రహులపై లాఠీచార్జ్ కాల్పులు జరిపారు జగన్నాథరావు జోషిని నిర్బంధించారు జోషి కర్ణాటక కేసరిగా గుర్తింపు పొందారు పోర్చుగీస్ పోలీసుల చిత్రహింసలతో జగన్నాథరావు జోషి మహారాష్ట జనసంఘ ఉపాధ్యక్షుడు అన్నా సాహెబ్ పరిస్థితి ఆందోళనకరంగా మారింది జోషి నేతృత్వంలోని జనసంఘకు చెందిన ఇద్దరు సత్యాగ్రహులు మరణించారు వారిలో ఒకరు మధురకు చెందిన అమీర్ చంద్ గుప్తా దేశం నలుమూలల నుంచి వెల్లువల వస్తున్న సత్యాగ్రహాలకు గోవా సరిహద్దు వెంబడి భోజన వసతి సమకూర్చే కార్యాన్ని స్వయం సేవకులు తమ భుజ స్కందాలపై వేసుకున్నారు సరస్వతి ఆప్టే తాయి నేతృత్వంలోని రాష్ట సేవిక సమితి కూడా ఈ ఉద్యమంలో పాల్గొంది పూణిలో సత్యాగ్రహాలకు ఆహారం మొదలైనవి ఏర్పాటు చేసింది ఐదున గోవాలో మోహరించిన పోర్చుగీస్ సైన్యం సత్యగ్రహులపై కాల్పులు జరిపింది దాదాపు యాభై మందిని చంపింది సత్యగ్రహ బృందాలకు నాయకత్వం వహించిన స్వయం సేవకులు మధ్య భారత్ బృందానికి నాయకత్వం వహించిన ఉజ్జయినికి చెందిన రాజా భావు మహంకాళ్ ఒకరు రాజా భావు గోవా సరిహద్దు వైపు చేరిలోగానే సత్యగ్రహుల మొదటి మూడు వరుసలపై కాల్పులు జరిగాయి వారు గాయపడి నేలకూలారు సాగర్కు చెందిన సాహసి సహోదరాదేవి గాయపడి కిందపడగానే రాజాబాబు ఆమె చేతిలో నెత్రివర్ణ పతాకాన్ని తానందుకుని భారత్ మాతాకే జై అని గర్జిస్తూ ముందుకు దూకారు అంతలోనే దూసుకొచ్చిన ఒక బుల్లెట్ వారి కంటిని చీల్చుకుపోగా వారు నేలకూలారు స్పృహలో ఉన్న కొద్ది క్షణాల్లోనే పతాకాన్ని గాయపడిన సత్యాగ్రహులను జాగ్రత్తగా చూసుకోమని ఆదేశాలు ఇచ్చారు నలభై ఏళ్ల సుభద్రబాయి ధైర్యం ఝాన్సీ గుర్తు గుర్తుచేసింది ఆమె ఒక సత్యాగ్రహి నుంచి జెండాను తీసుకుని తన ఛాతిపై బుల్లెట్ తగిలినా లెక్క చేయకుండా ముందుకు సాగింది ఢిల్లీలో జన్సంగ్ ఆధ్వర్యంలో జరిగిన భారీ బహిరంగ సభలు త్యాగధనులకు నివాళులు అర్పిస్తూ పోలీసు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు కృష్ణా జిల్లా ఉయ్యూరుకు చెందిన సూర్య సీతారాం అనే పద్దెనిమిదేళ్ల యువ షోరూం తన మిత్రులు పదిహేను మందితో గోవా సత్యాగ్రహానికి బయలుదేరాడు ఏ ఒక్కరూ తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వలేరు రైళ్లు దేశభక్తి గీతాలు పాడుకుంటూ బయలుదేరారు కానీ గోవా చేరకుండానే వీరిని దించేశారు రైలు పటాల వెంటే నడుస్తూ ఆగస్టు పదిహేనుకి గోవా దగ్గరకు చేరుకున్నారు కాళ్లు పగిలి అలసిపోయిన వీరు పోర్చుగీస్ సైన్యం కంటపడ్డారు వెంటనే తుపాకులతో కాల్చటం మొదలుపెట్టారు సూరి సీతారాం తన ఛాతీని చూపిస్తూ ముందుకు సాగాడు కాల్పుల్లో గాయపడి నేలకు అప్పటికే గోవాలో కనీసం నూట యాభై మంది పోర్చుగీస్ వాళ్ల చేతిలో హతమయ్యారు కానీ పోర్చుగీస్ వారు కేవలం ఇరవై మంది మాత్రమే చనిపోయారని చెప్పారు పోర్చుగీస్ పోలీసులు సూరి సీతారాం బలిదానాన్ని బయటికి రాకుండా దాచేందుకు ఆయన శవాన్ని కిరోసిన్ తో కాల్చివేశారు ఇది చూసిన సీతారాం మిత్రులు తండ్రి సూరి శోభనా చలపతికి గోవా స్వాతంత్ర్య విముక్తి సమితికి వెల్లడించారు ఉయ్యూరులో సూరి జ్ఞాపకార్థం ట్రస్ట్ స్థాపించి ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించారు గోవా వీరుల మ్యూజియంలో కూడా సూర్య చిత్రపటం ఉంది దాద్రానగర్ హవేలీ విముక్తి తర్వాత గోవాను విడిపించేందుకు భారత ప్రభుత్వం సైన్యాన్ని ఉపయోగిస్తుందని అందరూ భావించారు కానీ ప్రధాని నెహ్రూ అందుకు సిద్ధంగా పోర్చుగల్ నార్త్ అట్లాంటిక్ ట్రీటీ సభ్య సభ్యదేశం కొత్తగా స్వాతంత్ర్యం పొందిన భారత్ నాటోతో ప్రత్యక్ష వివాదం కొని తెచ్చుకోవటానికి సిద్దంగా లేదు మరోవైపు పంతొమ్మిది వందల అరవై ఒకటిలో ఢిల్లీలో జరిగిన ఆఫ్రో ఏషియన్ సదస్సులో కొన్ని దేశాలు గోవాపై భారతదేశ ద్వంద్వ వైఖరిని ప్రశ్నించాయి అయినప్పటికీ పోర్చుగీస్ వారు గోవాను విడిచిపెట్టడానికి సిద్దంగా లేరు తర్వాత కాలంలో పరిణామాలు వేగంగా మారిపోయాయి పంతొమ్మిది వందల అరవై ఒకటి నవంబర్లో పోర్చుగీస్ మత్స్యకారులపై కాల్పులు జరిపింది ఒకరు మరణించారు దీంతో వాతావరణం పూర్తిగా మారిపోయింది భారత రక్షణ మంత్రి వీకే కృష్ణమీనన్ నెహ్రూ కలిసి ఒక అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు గోవాను పోర్చుగీస్ పాలన నుంచి విముక్తం చేసేందుకు నిర్ణయించక తప్పలేదు ఇదే ఆపరేషన్ దీనికోసం డిసెంబర్ పదిహేడున ముప్పై వేల మంది సైనికులను గోవా పంపించాలని నిర్ణయించారు జనరల్ జెన్ చౌదరి నాయకత్వం వహించారు వాయుసేన నౌకాదళం కూడా ఇందులో పాల్గొన్నాయి భారత సైన్యాన్ని అడ్డుకోవటానికి పోర్చుగీస్ సైనికులు వాస్కో దగ్గర ఉన్న వంతెనను పేల్చివేశారు అయితే ఆపరేషన్ ప్రారంభించిన ముప్పై ఆరు గంటల్లోనే పోర్చుగీస్ ప్రభుత్వం లొంగిపోయింది పోర్చుగీస్ జనరల్ మాన్యుయల్ ఆంటోనియా వసాలో ఏ సెల్వా లొంగుబాటు పత్రం మీద సంతకం పెట్టేశారు ఈ యుద్ధంలో ఇరవై రెండు మంది భారతీయ జవాన్లు అమరులయ్యారు ముప్పై ఒక్క మంది పోర్చుగీస్ సైనికులు మరణించగా నాలుగు వేల ఆరు వందల అరవై ఎనిమిది మంది పోర్చుగీస్ సైనికులను బంధీలుగా పట్టుకున్నారు భారతదేశంలో నాలుగు వందల యాభై పోర్చుగీస్ పాలనకు డిసెంబర్ పంతొమ్మిది పంతొమ్మిది వందల అరవై ఒకటిన తెరపడింది కానీ పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు వరకు కూడా పోర్చుగీస్ ప్రభుత్వం గోవాను భారతదేశంలో అంతర్భాగంగా అంగీకరించలేదు మే ముప్పై పంతొమ్మిది వందల ఎనభై ఏడున గోవాను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పరిచారు అది దేశంలో ఇరవై ఐదవ రాష్ట్రం అయింది గోవాను స్వతంత్రంగా చూడాలనుకున్న లోహియా కళ జనసంఘ ఆశయం నెరవేరే కానీ సత్యాగ్రహంతో కాకుండా తుపాకులతోనే అది సాధ్యపడింది ఇది జాగృతి తెలుగు వారపత్రిక సంచిక నుంచి సమర్పించటం జరిగింది